టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపీలంతా ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించడంతో వీరంతా భేటీలో పాల్గొన్నారు. దీంతో కొందరు ప్రత్యక్షంగా హాజరు కాగా మిగిలిన వారు జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి గెలుపొందిన టీడీపీ ఎంపీలంతా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు ఇవాళ రాత్రికే ఢిల్లీ చేరుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, ఏదైతే చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ పార్లమెంట్ ఎంపీలతో సమావేశం కొద్దిసేపు క్రితం ముగిసింది. అనేక అంశాల మీద కూడా చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. దాదాపు అందరూ కూడా తొలిసారిగా పార్లమెంట్కి వెళ్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఒక గైడ్ లైన్స్ అనేది చంద్రబాబు వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రేపు పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలి, రేపు ఎన్డీఏ కూటమి మీటింగ్కి కూడా ఎంపీలందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అందరూ కూడా చెప్పారు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆ ఎంపీలందరూ కూడా హాజరయ్యారు. అందుబాటులో లేని ఎంపీలందరినీ కూడా ఆయన జూమ్ కాన్ఫరెన్స్లో తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాపట్ల ఎంపీ ఎవరైతే తేనేటి కృష్ణప్రసాద్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇవాళ మీటింగ్ ఎలా జరిగింది ఏంటి? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే నాలాంటి మొదటిసారి ఎన్నికైన ఎంపీలు కూడా ఉన్నారు. సో మన పార్టీ ఆశయాలు ఏంటి, ప్రజల కోసం మనం ఏం చేయాలనుకున్నాం, ప్రజల కోసం మనము ఏమైతే మనం కమిట్మెంట్స్ ఇచ్చామో, వాగ్దానాలు ఇచ్చామో, అవన్నీ గట్టిగా మళ్ళీ ఇంకోసారి గుర్తు తెచ్చుకుని అవి ఏ విధంగా చేయాలి అని సమన్వయంగా అందరం కలిసి పనిచేయాలి. ముఖ్యంగా మొదటిసారి ఎన్నికైన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరు కూర్చోబెట్టి ఒకరినొకరు తెలుసుకోవడం, పరిచయం చేసుకోవడం, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోవడం అనేది ముఖ్య అంశాలు ఈరోజు మీటింగ్లో. రేపు ఏ అంశాల మీద ప్రధానంగా అక్కడ చర్చకి వచ్చే అవకాశం ఉంది? కూటమి ఎంపీలు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పారు. అక్కడ ఏమని చెప్పారు? ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ ఇది. సో ఏ టైంకి ఎవరు ఎక్కడ ఉండాలా, ఏంటి సమావేశానికి రావాలనేది ఇది రొటీన్ మ్యాటర్. ఇది అది కూడా డిసైడ్ అయింది. ఈరోజు అందరం కలిసి ఎంపీకి ఎంపీలంతా ఢిల్లీకి వెళ్తున్నారు, రేపు సమావేశంలో పాల్గొంటారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా రేపు మీటింగ్లో పాల్గొనబోతున్నారు. తొలిసారి చాలామంది కొత్త ఎంపీలు ఉన్నారు మన టీడీపీ, వాళ్ళందరూ కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా చంద్రబాబు గారు దగ్గరుండి అన్నీ కూడా చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తున్నారు. ఏంటి అంటే గతంలో ఎవరైతే ఇంతకుముందు జరిగిన చాలాసార్లు ఏదైతే మనం గవర్నమెంట్ ఫార్మేషన్లో ఉన్నామో చాలా అనుభవశాలి నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే కీలక పాత్రలు వహించారు ఎప్పుడైతే 1995 నుంచి. సో అవన్నీ మళ్ళీ ఒకసారి నెరవేర్చుకుంటూ మళ్ళీ ఏంటి, ఏం సంగతి, మనం ఎక్కడున్నాము, మళ్ళీ అటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి, సో ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని అని ఆ చర్చలు, ఆ డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పడం జరగడం, మనము కూడా ప్రజలకు ఏవైతే చెప్పామో అవన్నీ ఏ విధంగా చేసుకోవాలి, అందరం కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేది ఎక్కువ దాని గురించి ఎక్కువ డిస్కషన్. ఏదైతే ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన పాత్ర చంద్రబాబు గారు పోషించబోతున్నారు, ప్రధానంగా చూస్తే కనుక క్యాబినెట్ సంబంధించి ఏమన్నా డిస్కషన్స్ ఇక్కడ ఏమైనా జరిగినాయి, ఏమన్నా మంత్రి పదవులు తీసుకునే దాంట్లో చంద్రబాబు గారు ఏమన్నా ప్రపోజల్స్ మీకు ఏమన్నా డిస్కషన్ ఇక్కడ ఏం జరగలేదు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈసారి ఎంపీస్లో ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్ అధికారులు ఏదైతే ఈసారి ఎంపీలో ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్ అధికారులు గెలవడం జరిగింది, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఒకళ్ళు దుర్గా ప్రసాద్ గారు చిత్తూరు నుంచి. ఇప్పుడున్న ఎవరైతే ఎంపీలు వచ్చారో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కొంతమంది బిజినెస్ నుంచి వచ్చారు, కొంతమంది ఆఫీసర్లకు వచ్చారు, కొంతమంది చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ లీడర్స్ వచ్చారు. చాలా బ్రహ్మాండమైన బ్యాలెన్స్డ్ పిక్చర్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ బ్యాలెన్స్డ్ పిక్చర్తోనే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే అందరి దగ్గర ఉందో ఆ అన్ని ఎక్స్పీరియన్స్ క్రోడీకరించి ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము పార్లమెంట్లో ప్రజల కోసం ఏమి మాట్లాడాలి అనేది ఈ ఎక్స్పీరియన్స్ అంతా పనికొస్తుంది. ఇంకోటి పోలీస్ కమిషనర్గా మీరు విజయవాడలో చేశారు, లేకపోతే రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పదవులు చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇవన్నీ కూడా మీ అనుభవాన్ని రంగరించి రేపు బాపట్లకి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, బాపట్లనే మీరు ప్రెసిడెన్సీగా తీసుకుంటున్నారు? ముఖ్యంగా నాకు ముందు నుంచి సర్వీస్లో ఉన్నప్పుడు కూడా, సర్వీస్ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ ఫ్యాక్టరీ రావాలో వస్తే దాంతో సహా
డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ తర్వాత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు హైటెక్ సిటీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానీ అవన్నీ కట్టినప్పుడు హైదరాబాద్లో, అక్కడ ఇప్పుడు ఈరోజు చూస్తే 5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ అమెరికాలో వేరే చోట్ల, అదేవిధంగా 25 లక్షల మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ దొరికింది. సో దానివల్ల ఎంత పెద్ద ఎకానమీ డెవలప్ అయింది. ఆ వ్యూ, ఆ విజనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా రిపీట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా రిపీట్ చేయాలి అనేది ఆయన విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారంగా పనిచేసి ముఖ్యంగా ఉద్యోగాలు ఎలాగ తెప్పియాలి, నైపుణ్యత ఎలా పెంచాలి. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత నా దగ్గర నైపుణ్యత లేనప్పుడు కష్టం అవుతుంది. నైపుణ్యత పెంచాలి, ఉద్యోగాలు రప్పియాలి, మళ్ళీ స్వయం ఉపాధి కోసం కూడా అవకాశాలు కలిగియాలి. ఇవన్నీ క్రోడీకరిస్తే కానీ లక్షలాది మందికి, మన తెలుగు యువత మహిళలకి ఉద్యోగ అవకాశాలు రావు. ప్రమాణ స్వీకారం సంబంధించి మాట్లాడుకున్నా, 5వ తారీఖు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీటింగ్లో మాట్లాడలేదు. ఓకే, ఈ అంశాలు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే తేనేరి కృష్ణప్రసాద్ దాదాపు చంద్రబాబు గారితో దాదాపు గంట సేపుగా భేటీ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ భర్త కూడా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది, అది కూడా తెలుసుకుందాం. On who gets what kind of participation and who gets what kind of responsibilities. No, we'll be happy to play a key role in the central government and work on the development of the country and the state. There has been no word from Jagan Mohan Reddy so far after your victory. So what's your say? I don't know. I understand that the previous chief minister has spoken with the media. I haven't seen all of it, but I've seen part of the clips. I think the kind of rule that happened in the last 5 years and the kind of cruelty, kind of destruction, kind of lies, the kind of harassment that has happened to leaders, to particular castes, these are all things that have not gone unnoticed. The way leaders have, their elected leaders have behaved in the assembly, the way they have spoken, have reduced the dignity of the house, and the way they have arrested our leader illegally and have tried to really harass the party and have not behaved like as if this is a constitutional state, but rather that it's a dictatorship. People have shown that if people were to think that for five years we have power and we can behave however we want, this is a message to all such people, not just today but for the future, that if you think that 5 years is eternity and you can get away with anything, there is something called karma and there is something called people. As long as we are a democracy, that result is going to show. And I didn't imagine, if I had to write a script on how our performance should be in this assembly elections, I couldn't have written it better. I didn't believe that we would get these kinds of numbers. I believed that we would definitely win. So it's also a message that if you, for us also, just because we have 164 seats, it is not the end. It's just the beginning. People are vexed. They have placed their hope in us to turn around this state. We're going to work hard. We're going to seek the support of everybody. We're going to carry everybody with us. And we're going to request people to believe in Andhra again, to invest in Andhra. And we will not be like the previous government. We will not treat industry on the basis of what your caste is, on the basis of what your political affiliation is. If there are individuals in the business world who have behaved very illegally and have done damage to the public, law will take its course. But we will not act like judge, jury and executioner. We will play our role as a productive government. Sir, on a larger picture, what's your message to such leaders like Akhilesh Yadav and Tejasvi Yadav who are still saying that wait and watch, we are still hopeful. Not today, we'll be sitting in a position now, but down the line by 6 months or 8 months, pictures can change. What's your message? See, if you see today, people have given a mandate to the NDA. They have not given the kind of numbers to BJP that were predicted in the exit polls. So that means that there is a mixed opinion everywhere in the nation, right? But at the end of the day, people still have faith in the NDA to form the government. Whenever we are in government, you have to be more responsible to carry the opposition. Obviously, in any democracy, not just in India, globally we have seen that the powers that be operate in a manner where opposition sometimes feel that they are being ignored or that they are not being heard. We have felt the same in this state in the last 5 years, and people are the people who give that verdict. And today there are some states where the mandates are clear.
సో లెట్ దెమ్ గవర్న్ దెమ్ సెల్ఫ్స్ రెస్పాన్సిబిలి. ఐ డోంట్ లైక్ టు ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్. యాజ్ అవర్ లీడర్ హ్యాస్ సెడ్ అండ్ యాజ్ ద విజువల్స్ హ్యావ్ షోన్ వీఆర్ వెరీ క్లియర్లీ ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఎన్డీఏ అండ్ వీ విల్ వర్క్ లైక్ దట్. But they have also stated that because the mandate has not been completely given to the Bharatiya Janata Party, Narendra Modi should not be the Prime Minister. He should be resigning as Prime Minister on moral grounds. See, the NDA meeting has already happened. We have all unanimously already declared that Modi ji will be the Prime Minister. Where is the debate? See, this is only to get TRPs. What else? One last question. Who do you give the credit to? Narendra Modi or Chandrababu Naidu for Andhra Pradesh seat? I think we have to give credit to YSRCP and to the current the previous chief minister for giving us such a historic mandate. I think on our own effort we may have won 120 110 seats. If we have come to 164, I think a lot of that credit, 51% will go to YSRCP, 49% we can take credit. See, because they want a good government, but they don't want a horrible government. Yeah, thank you.